సో మా తర్మిల శరత్చంద్రారెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ. మేము వాళ్ళ ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పటికీ కూడా ఒక లైఫ్ టైం మేము రైతు సంఘాల తరఫున రైతుల కోసం పనిచేస్తూ వచ్చాం. సో ఆయన కూడా ఒక జీవితకాలం నుంచి రైతు సంఘాలతో మేము రైతు సంఘాల సమాఖ్య నుంచి అలాగే రైతుల కోసం మొట్టమొదటి నుంచి పనిచేస్తూ వచ్చాం. సో తర్మిల నాగిరెడ్డి గారి సొంత తమ్ముడు గారి అబ్బాయి, వాళ్ళ ఫాదర్ కూడా ఎక్స్ఎమ్మెల్యే అనంతపురం జిల్లా నుంచి. రైతు ఉద్యమాలతోనే మేము వాళ్ళ రైతుల కోసం కొంత ఆత్మసంతృప్తితో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ రోజున కూడా రాజకీయ ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పటికీ కూడా మేము రైతు సంఘం నాయకులమే. సిన్సియర్గా రైతుల కోసం మాట్లాడే దాంట్లో మాత్రం ఎక్కడా కూడా రాజీ పడం. కాకపోతే ఇవాళ ఎందుకనో చూస్తుంటే చాలా బాధాకరమైన అంశం, మనసుకు కూడా చాలా బాధేస్తుంది. ఈ రోజున కూడా ఒక అపోజిషన్ పార్టీగా మేము మాట్లాడాలా, వాస్తవమైన పరిస్థితులు, క్షేత్రస్థాయిలో రైతాంగం ఎదుర్కొంటున్న పరిస్థితుల్ని మీ ద్వారాగా పబ్లిక్కి తీసుకురావాలనేసి ఈరోజు మా ఉద్దేశం. ప్రధానంగా 1950లో ఈ దేశ జనాభా 35 కోట్లు. సో దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 35 మిలియన్ టన్నులు, అలాగే పాలు 12 మిలియన్ లీటర్లు, అలాగే ఆక్వా ఉత్పత్తి 7 లక్షల టన్నులు. కానీ 2012 వచ్చేటప్పటికి జనాభా 120 కోట్లు, అంటే 3.5 రెట్లు జనాభా పెరిగితే 7 రెట్లు ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగింది, 10 రెట్లు పాల ఉత్పత్తి పెరిగింది, 13 రెట్లు మాంసం లేదా చేపల ఉత్పత్తి పెరిగింది. అంటే దేశానికి కావాల్సిన ఆహార భద్రత, 1950లో దేశానికి ఆహార భద్రత లేదు. 1 కోటి జనాభాకి 1 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి మాత్రమే అప్పుడు ఉంది. సో విదేశాల నుంచి ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకోలేకపోతే దేశానికి తిండి పెట్టలేని పరిస్థితి. అదే 2012 వచ్చేటప్పటికి 1 కోటి జనాభాకి 120 టన్నులు, 120 కోట్లు జనాభా అయితే 250 మిలియన్ మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి. అంటే 1 కోటి జనాభాకి 2 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి రైతులు అందించినది. సో అది గ్రీన్ రివల్యూషన్ ద్వారా కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, కానీ రైతు అనేవాళ్ళు 1950లో ఏ రైతు ఆత్మహత్య లేదు, దేశానికి కరువు ఉంది. కానీ 2012 వచ్చేటప్పటికి దేశానికి ఆహార భద్రత ఇచ్చిన రైతు కుటుంబాలు మాత్రం ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. సో మళ్ళీ గత ఈ సుదీర్ఘ పీరియడ్లో తీసుకున్నప్పుడు ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ అనేది మొట్టమొదట్లో రైతులకి బ్యాంకుల నుంచి లేదా వీటి నుంచి రుణాలు లేవు. సో మొట్టమొదటిగా బ్రిటిషర్స్ కాలంలోనే నికల్సన్ అనే ఐసీఎస్ అధికారి, సో భారతదేశ రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల బారిన పడి వాళ్ళు తీవ్ర సంక్షోభంలోకి వెళ్ళిపోతున్నారని కోఆపరేటివ్ చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు బ్యాంకులు నేషనలైజ్ చేసి 18% అగ్రికల్చర్ సెక్టార్కి ప్రయారిటీ లోన్స్ ఇవ్వాలి, దాన్ని 11% రుణాలు ఇవ్వాలి అని చెప్పి ఇందిరాగాంధీ గారు చట్టం చేయడం జరిగింది 11% వడ్డీకి. సో ఆ 11% వడ్డీని వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా 9% తీసుకొచ్చారు. సో ఆ 11% వడ్డీగా ఉండగా రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా కోఆపరేటివ్ సకాలంలో రైతులు చెల్లించిన వాళ్ళకి 5.5% వడ్డీ రైట్ ఇవ్వడం జరిగింది. సో ఆ తర్వాత మళ్ళీ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా దాన్ని పావులా వడ్డీకి తీసుకురావడం జరిగింది. ఎన్డీఏ యూపీఏ ప్రభుత్వంలోనే సకాలంలో చెల్లించిన రైతులకి 3% వడ్డీ రాయితీ, మళ్ళీ 2%, 9% నుంచి 7%కి తీసుకురావడం జరిగింది. అంటే ఇంత సుదీర్ఘ ప్రయత్నంలో ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ మొదటి నుంచి కూడా మిగతా రాష్ట్రాలతో పోలిస్తే బెటర్గానే ఉంది. సో రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో ఆయన ముఖ్యమంత్రి అయ్యేనాటికి 22 కేంద్ర సహకార బ్యాంకులు ఉంటే 18 బ్యాంకులు దివాలా తీసే పరిస్థితి. కానీ వైద్యనాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేసి మళ్ళీ సొసైటీలని రైతులకి రుణాలు అందించిన పరిస్థితిలో ఈ రోజున ఇప్పుడు పరిస్థితి తీసుకుంటే 2 ప్రధానమైన అంశాల్లో రైతులు బ్యాంకులకు దూరం తీసుకునే కార్యక్రమం. సో ఒకటి, రుణమాఫీని 2012 నుంచే చంద్రబాబు నాయుడు గారు మీరు రుణాలు కట్టవద్దు అని చెప్పి ఆ తర్వాత జరిగింది ఏంటో, వాళ్ళ బ్యాంకులకి రైతులకి ఒక సంఘర్షణాత్మకమైన వాతావరణం దాని ద్వారాగా వచ్చింది. ఆ తర్వాత ఈ దీంట్లో ఈ వడ్డీలు తగ్గించిన దాంట్లో కూడా ఎన్టీ రామారావు గారి పాత్ర ఉంది, కానీ ఎక్కడ కూడా 1% వడ్డీ రాయితీ ఇచ్చిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి పాత పాలనలో కూడా లేదు. ఇవాళ మళ్ళీ ఈ 3 సంవత్సరాల్లో తీసుకుంటే రాష్ట్రంలో సాగు ఏరియా గణనీయంగా, సో అంతకుముందు ఈ 13 జిల్లాల్లో 43.86 లక్షల హెక్టార్లలో ఆంధ్రప్రదేశ్లో సాగు జరిగింది. సో 2014-15లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి సంవత్సరం 39.86 లక్షల హెక్టార్లలో సాగు జరిగింది, 238 మండలాలు కరువు మండలాలు. అలాగే 2015-16లో 36.34 లక్షల హెక్టార్లలో మాత్రమే సాగు జరిగింది, 359 మండలాలు కరువు మండలాలు. కానీ అగ్రికల్చర్ గ్రోత్ రేట్ 12% అని చెప్పి గత సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జాతీయ గ్రోత్ రేట్ కంటే నాది ఎక్కువగా ఉందని, అలాగే ఈ సంవత్సరం తీసుకుంటే మళ్ళీ 38.62 లక్షల హెక్టార్లలోనే సాగు జరిగింది, 5.4 హెక్టార్లు అసలు సాగే జరగల. 10 నుంచి 15 లక్షల హెక్టార్లో అనంతపురంలో కానీ రాయలసీమ మొత్తం వేరుశనగ పంట కానీ, అలాగే తుఫాను మూలంగా వాళ్ళ గుంటూరు జిల్లాలో గురదాల సత్యంపల్లి కాన్స్టిట్యూన్సీలో దెబ్బతిన పంటలు కానీ 10 నుంచి 15 లక్షల హెక్టార్లో పంటలు దెబ్బతినిపోయినాయి. మరలా 271 మండలాలు కరువు మండలాలు. ఈ పరిస్థితిలో సో వాళ్ళ డిమానిటైజేషన్
అనేది అంటే పాత రోడ్లు నద్దు తీసుకొచ్చిన దాంట్లో వాళ్ళు ప్రధానంగా మేము చెప్పబోతుంది ఏంటంటే ముందుగా కుదేలైంది వ్యవసాయ రంగం. నవంబర్ డిసెంబర్ నెలల అనేవి ఖరీఫ్ పంట మాసులు చేసుకునే పరిస్థితి, అలాగే రబీ పంట మొత్తం కూడా స్టార్టింగ్ పీరియడ్లో. అదే ఒక మే నెలలో కన్నా వాళ్ళు డిమానిటైజేషన్ కార్యక్రమం తీసుకుని ఉంటే వ్యవసాయ రంగానికి రైతులకి అంత సంబంధించిన కార్యక్రమం కాదు. ఈ ఉత్పత్తిని అమ్ముకోవాలి, అలాగే మొత్తం కూడా భారతదేశంలో ఉన్న వ్యవసాయ కార్మికులకు మొత్తం కూడా దినసరి వేతనం చెల్లింపు మాత్రమే. సాయంత్రానికి వాళ్ళు మళ్ళీ ఆ దినసరి వేతనం నుంచి నిత్యావసర వస్తువులు వాళ్ళు మళ్ళీ కొనుక్కోవాలి. సో మొట్టమొదటిగా ఎప్పుడైనా సరే ఒక తీవ్రవాదులు మన ఆర్మీ క్యాంపు మీదకి వచ్చి వాళ్ళు మారణాయుధాలతో వచ్చినప్పుడు మనం మిలిటరీ జనరల్ మన ఆర్మీని వాళ్ళ మీద పంపిస్తుంటే ఆహా బ్రహ్మాండంగా మన మిలిటరీ జనరల్ రెస్పాండ్ అయ్యారని అనుకుంటాం, అందరం కూడా సంతోషంగానే చెప్తాం. కానీ తీరా వెళ్ళిన తర్వాత వీళ్ళకి పాత తుపాకులు ఇచ్చి వీళ్ళ ప్రాణాలు కోల్పోతుంటే ఇంకా కూడా వాళ్ళ మీద తీవ్రవాదుల మీద అదే పాత తుపాకులతో ముందుకెళ్ళమని చెప్పి మిలిటరీ జనరల్ మాట్లాడితే దాన్ని ఏమనాల్సిన పరిస్థితి? సో మొట్టమొదటి అందరం కూడా నిజంగానే మీరు బ్లాక్ మనీని కోసం బయటకు తీసుకురావడం కోసం తీసుకొని అన్నప్పుడు అందరం సపోర్ట్ చేశాం. సో దాన్ని ఎవరు తప్పుపట్ల, కానీ ఇవాళ తీసుకుంటే జరిగింది 14.7 లక్షల కోట్లు పాత నోట్లు రద్దు చేశామంటే దరిదాపుగా మొత్తం నెలాఖరి నాటికి అన్ని డిపాజిట్లు అయిపోతున్నాయి అని చెప్పి లెక్కలు రాబోతున్నాయి. కానీ ఇవాళకి రైతులకు అకౌంట్లోకి రోజుకు 10,000 కాడికి వారానికి 24,000 కాడికి ఇస్తున్నామని చెప్పి చెప్పారు. ఎక్కడైనా 2% ఆఫ్ ది రైతులకు ఎవరికైనా సరే ఆంధ్రప్రదేశ్లో ఈ వారానికి 24,000 రూపాయలు డ్రా అయినాయా? మేమే ఎగ్జాంపుల్. సో నేను వాటికి వ్యవసాయం చేస్తున్న రైతుని. సో శరచంద్రారెడ్డి గారు వాళ్ళ గ్రామంలో వాళ్ళ బ్యాంకులో నుంచి అకౌంట్ ఉన్నాయి. ఎంత సంఘర్షణ మేము ఫేస్ చేస్తున్నామో వాళ్ళకి కూడా ఏటీఎంలోకి వెళ్తే 2,000 రూపాయల నోటు మాత్రమే వస్తుంది. సో బ్యాంకులోకి వెళ్తే ఒకరోజు మా గ్రామంలో 80 లక్షల రూపాయలు డబ్బులు ఖరీఫ్ హార్వెస్టింగ్ కోసం బ్యాంకులో డిపాజిట్ చేసుకుని ఉంటే ఒకరోజు 500, ఒకరోజు 2,000 ఇచ్చిన పరిస్థితి. ఈరోజు కూడా ఆ 80 లక్షలు తిరిగి ఇవ్వలేని పరిస్థితి. సో ఖరీఫ్ హార్వెస్టింగ్ అనేది వాళ్ళ ప్యాడీ 40 లక్షల ఎకరాల్లో ఆంధ్రప్రదేశ్లో సాగు జరిగింది. వాళ్ళు మొత్తం 15 రోజులు 20 రోజుల్లో మాసులు జరగాలి. సో ఎక్కడ కూడా ఇవ్వలేని పరిస్థితి. ఎప్పుడైతే చిల్లర డబ్బులు రిటైలర్స్ దగ్గర లేవో సో మొత్తం రిటైల్ వ్యాపారాలు మొత్తం కూడా కుప్పకూలిపోయినాయి. ఇవాళ ఏ పంటలు తీసుకున్నా సరే ఇవాళ మీరు వాళ్ళ చేపల రేటు, వాళ్ళ ఆక్వా రంగం గురించి చాలా గొప్పగా చెప్తుంది ప్రభుత్వం, రాబోయే 3 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో 3,000 కోట్ల రూపాయల లాభాలు ఏదో వస్తాయని. కానీ ఇవాళ తెల్ల చేపలు మొత్తం కూడా 105 రూపాయలు కేజీ నుంచి 95 రూపాయలకి రైతు అమ్మకం ధర పడిపోయింది. ఫంగస్ చేప 66-67 రూపాయల నుంచి 56-57 రూపాయలకు పడిపోయింది. కూరగాయలు ధరలు పడిపోయినాయి, ధాన్యం కొనే పరిస్థితి లేదు. కూరగాయలు బెండకాయలు టమాటా పారబోయటం ఎప్పుడన్నా చూసాం, కానీ బెండకాయలు కూడా పారబోసిన పరిస్థితి. దీనిని మేము ఇప్పటికైనా సరే దీని మూలంగా ఇంత లోటు జరుగుతుంది అని తెలిసిన తర్వాత సరైన చర్యలు తీసుకోకుండా ఇవాటికి కూడా ఏదో బ్రహ్మాండంగా ఉంది క్యాష్లెస్ ఎకానమీ అని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఇప్పటికీ కూడా అడ్వాన్స్డ్ దేశమైన అమెరికాలో 45% మాత్రమే క్యాష్లెస్ జరుగుతుంది, 55% ఇప్పటికీ క్యాష్తోనే జరుగుతుంది. భారతదేశంలో 23% మంది ప్రజలు ఇప్పటికీ బిలో పావర్టీ లైన్లో ఉన్న ప్రజలు, 50% మంది ప్రజలకు ఇంగ్లీష్లో వచ్చే మెసేజ్ తెలియని ప్రజలు. ఇవాటికి కూడా ఆ మిషన్ల దగ్గరికి వెళ్తే అనేక తప్పులు దొరుకుతున్నాయి. సో బిల్లు 300 డ్రా చేయాల్సి వస్తే 500 డ్రా చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఇదిగో మా శరచంద్రారెడ్డి గారు వస్తుంటేనే ఒక మిషన్ దగ్గర ఆయన మొత్తం కొత్త మిషన్ అంట. సో మొత్తం ఏటీఎం కార్డు మొత్తం స్క్రాప్ అయిపోయింది, సో చిరిగిపోయింది. ఈ పరిస్థితిలో ఏదో క్యాష్లెస్ ఎకానమీని భారతదేశానికి, సో ఇదివరకు నుంచి కూడా వియ్య రోమన్ ఇన్ ఏ రోమ్ అనేది ఒక ప్రోవెర్బ్. అంటే భారతదేశంలో ప్రజలు, గ్రామీణ ప్రాంత ప్రజలు 65% మంది ఇప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతం మీదలో వ్యవసాయం మీద ఆధారపడి కౌలు రైతులు, దినసరి వేతనాలు తీసుకుంటున్న వ్యక్తులు అయితే ఉంటే ఈ దినసరి వేతనాలు తీసుకునే వాళ్ళకి ఏ రకంగా మనం స్కైపింగ్ మిషన్ ద్వారాగా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేద్దాం? మీరు ప్రయత్నం చేయండి, తప్పులేదు. ఇప్పటికీ సింగపూర్లో 20 సంవత్సరాలు పట్టింది వాళ్ళకి ఆ స్టేజ్కి తీసుకురావడానికి. సో మీరు తీసుకురావడానికి అర్బన్ పీపుల్లో స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ సడన్గా ఒక అత్యధిక పరిస్థితికి మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత అయిపోయింది సరే మంచి తీసుకున్నారు అనుకున్నారు. ఇవాళ 30 రోజులు అయిపోయింది, ఆ తర్వాత కూడా 30 రోజులు దాటిపోయిన తర్వాత కూడా ఈ రోజుకి మొన్న శనివారం, ఆదివారం, సోమవారం 3 రోజులు లేకపోతే శనివారం సాయంత్రానికి మొత్తం భారతదేశంలో ఏటీఎంలు మొత్తం క్లోజ్ అయిపోయినాయి. సో 2,000 డ్రా కాని పరిస్థితి, ఆ 2,000 తీసుకెళ్తే ఏం చేయలేని పరిస్థితి. మొత్తం అన్ని చోట్ల కూడా బిజినెస్ పడిపోతుంటే ఇవాళ మొత్తం దేశ జీడిపి పడిపోబోతుంది దీని మూలంగా. అలాగే రిటైల్ బిజినెస్లు ఎప్పుడైతే పడిపోయినాయో, సో ఎప్పుడైతే టర్నోవర్ పడిపోయిందో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా పడిపోబోతుంది. సో దీని మూలంగానే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి ఈ నెలలో 8,000 కోట్లు మేము ట్యాక్సులు నష్టపోతున్నామని. దేశవ్యాప్తంగా మీరు బ్లాక్ మనీ మూలంగా బయటికి తెచ్చిందా ఏమీ లేదు. ఇవాళ మళ్ళీ కొత్త శ్లోకం మొదలెట్టి బ్లాక్ మనీ అనే పదాన్ని బయటికి పెట్టి కాదు, వాళ్ళు అసలు ఎట్లా బయటకు వచ్చింది? మేమేమో ఇంత స్థాయిలో ఉన్న ఒక రాష్ట్ర స్థాయిలో రైతు నాయకుడిగా ఉన్న నాకు 2,000కి మించి రావని పరిస్థితి. కానీ ఒక వ్యక్తి, ఎన్డీఏ ప్రభుత్వం అతనికి అధికారికంగా ఒక పదవి ఇచ్చిన వ్యక్తి
డెబ్బై కోట్ల రూపాయలు వాళ్ళ కొత్త క్యాష్ అతను ఇంట్లో దొరికిన పరిస్థితి. సో అక్కడే కాదు, అనేక చోట్ల వస్తుంది. అలాగే ఐడియా స్కీమ్ కింద 65,000 కోట్లు వచ్చేసిందని చెప్పారు. సో హైదరాబాద్లో అది మొత్తం ఫాల్స్ అని తెలిపోయింది, గుజరాత్లో 20,000 కోట్లు ఫాల్స్ అని తెలిపోయింది. సో దయచేసి ఇప్పటికైనా సరే వాస్తవ విషయాలను దృష్టిలోకి తీసుకోండి. సో రైతాంగం పూర్తి సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. ఇది తిరిగి రికవరీ కావాలంటే ఎంతకాలం పడుతుందో తెలియదు. మేము ఏ రైతు స్క్రాపింగ్ మిషన్ తెచ్చి నేను దినసరి కార్మికులకు నేను పే చేయాలి? సో ఇది అసలు సాధ్యమేనా భారతదేశంలో ఎకానమీలో? మీరు అర్బన్లో ట్రై చేయండి, ఇంప్రూవ్మెంట్గా అది 5 ఇయర్సో 10 ఇయర్సో పట్టచ్చో తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. కానీ సడన్గా రద్దు చేసి సడన్గా ఇప్పటికీ సరే అయిపోయింది, మనం ఒక మంచి కార్యక్రమే చేశారు తీసుకున్నారు మోడీ గారు అని అనుకున్నాం, అది తప్పు అని తేలిపోయిన తర్వాత కూడా వెనక్కి విమర్శ చేసుకోకుండా పార్లమెంట్లో చర్చ జరగకుండా. సో ఇంతకుముందు 2G స్కామ్ కుంభకోణం అప్పుడు ఇదే ఎన్డీఏ ఇదే బీజేపీ పార్టీ 30 రోజులు పైగా పార్లమెంట్ను స్తంభింపజేసింది. సో ఆ రోజున ప్రధానమంత్రి వచ్చి పార్లమెంట్లో సమాధానం చెప్పమని, కానీ ఇవాళ మళ్ళీ అదే డిమాండ్కి ప్రధానమంత్రి వచ్చి పార్లమెంట్లో చెప్పడానికి చర్చకు సిద్ధంగా లేరు. సో నిన్న మొన్న జరగబోతేనేమో చర్చకు సిద్ధపడితే వీళ్ళేమో మొట్టమొదటి ముందు రాహుల్ గాంధీ సమాధానం క్షమాపణ చెప్పాలి, మమతా బెనర్జీ క్షమాపణ చెబితే మేము చర్చకు మొదలు పెడతామని. ఏమిటి విధానం? ఆత్మవిమర్శ చేసుకోవాలి. సో పార్లమెంటరీ వ్యవస్థ అనేది ప్రధానం. పార్లమెంటరీ బలమైన ప్రజాస్వామ్య దేశం భారతదేశం. బలమైన ప్రజాస్వామ్య దేశంలో దేశానికి ఆహార భద్రత అందిస్తున్న ప్రజలు, రైతాంగం, వ్యవసాయ కార్మికులు, కుల వృత్తుల వారు వీళ్ళంతా కూడా ఇప్పటికీ దినసరి వేతనంతో బతికే వ్యక్తులు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో క్యాష్లెస్ ఎకానమీ అని తీసుకొచ్చి దానికి మళ్ళీ ఒక ముఖ్యమంత్రి గారిని దానికి ఒక కన్వీనర్గా పెట్టి, సో ఏమిటి? సో దీని మీద అసలు వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ డిమాండ్ ఎంత, ఎన్ని లక్షల కోట్లు, ఎన్ని వేల కోట్లు పాత నోట్లు డిపాజిట్ అయినాయి, వాళ్ళకి తిరిగి ఎంత ఇచ్చాం మనం? సో వాళ్ళు మేము దాచుకున్న డబ్బులు మాకు ఇచ్చే పరిస్థితి లేదు, మా పాత నోట్లు ఉంటే 10,000 20,000 వేస్తే బయటకు ఇచ్చే పరిస్థితి లేదు. మేమే కాదు చిన్న చిన్న ఉద్యోగస్తులకు కూడా ఇవాళ 10,000 కనుక ట్రాన్స్ఫర్ చేస్తే ఇంటిది కట్టుకోవాలి, పాలాడికి కులాడికి అంతా కూడా ఆ రోజు నెల ఫస్ట్ వీక్లో అన్నీ కూడా చిన్న చిన్న వాళ్ళందరికీ కట్టాల్సిన పరిస్థితి. క్షేత్రస్థాయికి చాలా దూరంగా నడుస్తున్నాం. వ్యవసాయ రంగం మొత్తం కుదేలు కాబోతుంది, ప్రత్యేకంగా వ్యవసాయ కార్మికులు. ఇవాళ కొత్త నోట్లు ఇస్తేనే అది కూడా చిల్లర, అయితే 100 రూపాయలు చిల్లర నోట్లు ఇస్తేనే మేము కూలికి వస్తామని చెప్పి వ్యవసాయ కార్మికులు అంటున్నారు. ఎక్కడ తెచ్చి నేను ఇవ్వను, ఎక్కడ తెచ్చి వాళ్ళు రైతు ఇవ్వగలడు? సో నవంబర్ డిసెంబర్ నెల అనేది అత్యంత ట్రాన్సాక్షన్ వ్యవసాయ రంగానికి సంబంధించిన నెలలు. ఈ నెలల్లో మొత్తం నిర్వీర్యం చేసేసాం. సో మేము ఇప్పటికీ కూడా ఏదో ప్రభుత్వాన్ని విమర్శించడానికో లేకపోతే కాదు, ఒక బాధ తట్టుకోలేక క్షేత్రస్థాయిలో మేమే ఎదుర్కొంటున్నప్పుడు ఒక కౌలు రైతు, లేకపోతే ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు కౌలు చేసుకున్న రైతు, ఇవాళ తిరిగేమో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం మించి మీరు అసలు రుణాలు ఇవ్వద్దని ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. సో అగ్రికల్చర్గా బంగారు రుణాలు ఇవ్వద్దని ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. ముఖ్యమంత్రి గారికి ఏ అర్హత ఉంది దాంట్లో? అగ్రికల్చర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్లు కానీ లేదా గోల్డ్ లోన్ అగ్రికల్చర్ లోన్, అది పంట రుణం కాదు. పంట రుణానికి వ్యవసాయ రుణానికి తేడా తెలియకుండా మీరు బంగారు రుణం ఇవ్వద్దని మాట్లాడటం. సో అగ్రికల్చర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు కానీ లోన్స్ కానీ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్లు కానీ రిజర్వ్ బ్యాంక్ నారమ్స్. సో ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన రిజర్వ్ బ్యాంక్ నారమ్స్తో నాబార్డు సూచనలతో చేసే కార్యక్రమంలో రైతులకేమో రుణాలు ఇవ్వద్దని మాట్లాడటం, ఇంత సుదీర్ఘ ప్రయాణంతో కూడా ఇప్పటికీ ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ అనేది 50% రైతులకు కూడా మనం ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ అందించలేకపోతున్నాం. సో ఇప్పటికీ మిగతాది ప్రైవేట్ వ్యాపారస్తుల దగ్గర నుంచి వస్తుంది. ఇవాళ ఈ డిమానిటైజేషన్ మూలంగా మొత్తంగా మళ్ళీ 75-80% ప్రైవేట్ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళిపోయిన పరిస్థితి. సో ఇవాళకి 500 రూపాయలు కొత్త నోటు, మీకు ఎవరికైనా ఏటీఎంలో ఒక్కడికి కూడా డ్రా అయిందా? కానీ రెస్టారెంట్లోకి వెళ్తే 500 రూపాయల నోట్లు ఉన్నాయి, పెద్ద పెద్ద మల్టీ మాల్స్లోకి వెళ్తే 500 రూపాయల నోట్లు ఉన్నాయి, మరి ఏమిటి? సో నాకేమో 200 నోట్లు తీసుకుని నేను మాత్రమైన పరిస్థితి, పెద్ద పెద్ద మాల్స్లోకి వెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళిన పరిస్థితి. ఇవాళ దీని మూలంగా పెద్ద పెద్ద మాల్స్లో బిజినెస్లు పెరిగినాయి. కానీ ఒక భార్యాభర్త అమ్ముకునే చిన్న చిన్న దుకాణాలు కానీ, లేకపోతే ఒక కూరగాయల కంపెనీ ఎత్తున పెట్టుకుని అమ్ముకునే ఒక మహిళ కానీ, లేకపోతే ఒక వృద్ధుడు కానీ పళ్ళ బండి పెట్టుకుని అమ్ముకునే వాళ్ళు కానీ, హైదరాబాద్లోనే తీసుకుంటే 40% ఆఫ్ ది పళ్ళబళ్ళు వాళ్ళు ఎవరు కూడా కూలికి అమ్ముతారు పళ్ళబళ్ళు ఇక్కడ. సో 600-650 రూపాయలు తీసుకుని మా జిల్లాల నుంచి కూడా వచ్చి ఇక్కడ కూలికి పనిచేస్తారు. సో 40% ఆఫ్ ది పళ్ళబళ్ళు రోడ్డు మీద నుంచి బయటకు వెళ్ళిపోయినాయి. సో రిటైల్ మనిషి మా డబ్బులు ఉన్నాయి అకౌంట్లో, నా డబ్బులు కానీ డ్రా చేసుకోలేక చిల్లర లేక మొత్తం ఘోరంగా వ్యవస్థ దెబ్బతినిపోతుంది. సో దీని మీద దయచేసి మరొక్కసారి ప్రభుత్వానికి, అది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆ కష్టాలకు సంబంధించిన తీరుగా వాళ్ళ కష్టాల నుంచి బయటపడేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. సో ఆ బాధ్యతలో ప్రభుత్వాలు వైఫల్యం చెందినప్పుడు అపోజిషన్ పార్టీలు కానీ, రైతు సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ వాళ్ళ మీద ప్రజలు వాళ్ళని ఇది మీరు తప్పు జరుగుతుందని లేవనెత్తి చూపించాల్సిన బాధ్యత మా మీద ఉంది. సో చూపిస్తే వీళ్ళ మీద కేసులు పెట్టండి, లేకపోతే వీళ్ళు అధికారానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అనేదే తప్ప. ఇప్పుడు కూడా మరొక్కసారి చెప్తున్నాను,
ఇది ఎన్డీఏ ప్రభుత్వానికో లేకపోతే వాళ్ళ అధికారం లేకపోతే చంద్రబాబు నాయుడు గారికో వ్యతిరేకంగా మేము మాట్లాడతలా. ఒక అపోజిషన్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఒక రైతు సంఘం నాయకులుగా రైతాంగం మొత్తం కౌలు రైతులు వ్యవసాయ కార్మికులు తీవ్ర సంక్షోభంలోకి వెళ్ళిపోయారు. ఒక్కసారి క్షేత్రస్థాయికి రండి ముఖ్యమంత్రి గారు, మీరు వెళ్ళి ఢిల్లీలో లేకపోతే రివ్యూ మీటింగ్లు కాదు, ఒక్కసారి క్షేత్రస్థాయికి రండి, వాస్తవ విషయాలు తీసుకోండి. ఊరికనే మన చుట్టూ ఉన్న భజన పనులు చెప్పే కార్యక్రమం కాదు. సో డిమానిటైజేషన్లో కూడా సో జాతి ఢిల్లీ లెవెల్లో పెద్దలు కూర్చుని బీజేపీ నుంచి మాట్లాడేది వేరు, అదే క్షేత్రస్థాయిలో అదే బీజేపీ కార్యకర్త మాట్లాడుతుంది వేరు. సో వాస్తవాలను తీసుకోండి. దేశానికి ఆహార భద్రత అందించిన రైతు ఇవాళ పూర్తిగా దీని మూలంగా సంక్షోభంలో గెలిపాడు. తక్షణం ముందు అసలు మేము దాచుకున్న డబ్బులు మాకు ఎందుకు ఎవరు? సో మాకు రబీ రుణాలు ఏమైనా ఇచ్చారా? సో ఈ సీజన్లో బంగారం తాకట్టు పెట్టి రిమైనింగ్ బ్యాలెన్స్ నా దగ్గర 10,000 ఉంటే ఇంకో 10,000 కావాల్సి వస్తే కౌలు రైతు ఆ 10,000 గోల్డ్ లోన్ తెచ్చుకుంటాడు. సో అదేమైనా ఇచ్చారా? బ్యాంకులు మొత్తం కూడా ఈ మనీ క్యాష్ మార్చడంలోనే సరిపోతుంది తప్ప డబ్బులు రుణాలు ఇచ్చే రబీ రుణాలు లేవు. వాళ్ళ దగ్గర నుంచి ఖరీఫ్ రుణాల్లో మా బ్యాలెన్స్ డ్రాయల్స్ లేవు. తీవ్ర సంఘర్షణకు గురవుతున్న పరిస్థితి అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలోకి వెళ్ళబోతుంది. సో దేశ జీడిపి పడిపోబోతుంది, అలాగే ఇంక ట్యాక్స్లన్నీ కూడా ప్రభుత్వాలకు కానీ అన్నీ కూడా పడిపోబోతున్నాయి. తక్షణం సరైన చర్య తీసుకోమని చెప్పి సరైన విజ్ఞతతో ఆలోచించి చేసి రైతాంగం పడుతున్న ఇబ్బందుల నుంచి బయటపెట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అసలు నేను చెప్పాను కదండి, క్యాష్లెస్ ఎకానమీకి చట్టబద్ధత అని మాట్లాడుతున్నారు. అసలు ఈ ఇంగ్లీష్లో వచ్చే మెసేజ్ని చూడగలిగిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారు మన ఇప్పుడున్న పాపులేషన్లో? 23% ఆఫ్ ది పీపుల్ బిలో పావర్టీ లైన్లో ఉన్న పీపుల్. సో 50% ఆఫ్ ది పీపుల్ దినసరి వేతనంతో తీసుకునే వాళ్ళకి వాళ్ళకి ఏ రకమైన క్యాష్లెస్ ఎకానమీతో వాళ్ళకి మనం ఇచ్చి వాళ్ళ ట్రాన్సాక్షన్స్ చేయించగలం? నేను చెప్పాను అమెరికాలో కూడా ఇప్పటికీ కూడా 55% క్యాష్తోనే జరుగుతుంది. ఇండియాలో జరుగుతుంది 2% అండ్ క్యాష్లెస్ ఎకానమీతో ప్రస్తుతం జరుగుతుంది. 2ని 5కి తీసుకెళ్ళచ్చు లేకపోతే 5ని 10కి తీసుకెళ్ళచ్చు, అది కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో. కానీ 100% తీసుకెళ్ళడం అనేది అసంభవం. దాని మూలంగా అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి రాబోతుంది, అదే మేము చెప్తుంది. సార్ అది మేము అడుగుతుంది. నేను రైతుగా నా అకౌంట్లో డబ్బులుంటే నా అకౌంట్లో డబ్బులు నేను కూలీలు కట్టాల్సిన డబ్బులు డ్రా చేయడానికి 10,000 రోజుకి వారానికి 24,000 అని చెప్పి ఇంతవరకు 2% ఆఫ్ ది రైతులకు కూడా వారానికి 24,000 ఇవ్వలేదండి. మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఎక్కడైనా సరే ప్రూవ్ చేయమని. కానీ కొంతమందికి కోట్లు ఇవ్వచ్చు అని చెప్పి అంటే దీన్ని ఎవరి కోసం చేసుకున్నట్టు ఈ కార్యక్రమం? సో కోటీశ్వరుల కోసం చేసినట్టు అర్థమైపోతుంది కదా, వెళ్ళినాక కనపడుతుందిగా. వాళ్ళు ఇప్పుడు దాన్ని సపోర్ట్ చేసుకోవడం కోసం ఒక వ్యక్తి దగ్గర ఇన్ని కోట్లు ఎట్లా దొరికినాయి అంటే దాన్ని సపోర్ట్ చేసుకోవడం కోసం వాళ్ళు మాట్లాడుతున్నారు. మొత్తం టోటల్గా బ్లాక్ మనీ కోసం తీసుకున్న అనేది ఫెయిల్ అయిపోయింది. సో దానికోసం తట్టుకోవడానికి మళ్ళీ క్యాష్లెస్ ఎకానమీ అనే కొత్త పదాన్ని తీసుకొచ్చారు.